మేడం బీజేపీని మతతత్వ పార్టీ అని నేను అంటాను మీరు దానికి మీ సమాధానం భారతీయ జనతా పార్టీ అన్నది మతతత్వ పార్టీ అయితే అసలు కాంగ్రెస్ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అని నేను చెప్తున్నాను కరోనా అరికట్టడంలో ప్రధాని మోదీ వెనకంజ వేశారు నమస్తే ట్రంప్ పేరుతో కొంత కాలయాపన చేశారనే వాదన ఉంది దానికి మీరే వాదన అది ప్రతిపక్షాల యొక్క వాదన బద్నాం చేయాలన్న ఉద్దేశంతో మాత్రం చేసినటువంటి ఒక పన్నాగంగానే నేను భావిస్తున్నాను మేడం జిల్లాలో ఇప్పుడు నామకహ కూడా బీజేపీ నుంచి ప్రాతినిధ్యం లేదు దీనికి కారణం ఎవరంట మనుషులు వస్తుంటారు పోతుంటారు అలానే వ్యవస్థ అట్లాగే భారతీయ జనతా పార్టీ ఒక సంస్థ బాల్యంతోని సామాజిక సేవలు పునికిపొచ్చుకొని ప్రజా సేవే ఆశయంగా బడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తూ సమాజ సేవలో నిరంతరాయంగా తనదైన శైలిలో పనిచేస్తూ కృషి పట్టుదలతో మహిళలకే ఆదర్శంగా ముందుకు సాగుతూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టి ఒక పక్క సామాజిక వేత్తగా మరో పక్క రాజకీయ వేత్తగా పార్టీకి సమాజానికి విశేష కృషి చేస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి శ్రీమతి తుమ్మల పద్మజ గారితో నైట్ న్యూస్ గెస్ట్ అవర్ కార్యక్రమం ఆదివారం రాత్రి 8:30 గంటలకు మీ నైట్ న్యూస్ లో